వైష్ణవ సంప్రదాయంలో విలక్షణమైనటువంటి మార్గాలు మనకి కొన్ని కనపడుతున్నాయి. వాటిల్లో పురుషకారము అనుగ్రహము అనే దానికి పురుషకారము అని సంప్రదాయంలో మాట్లాడుతూ ఉంటారు. పురుషకారము అంటే పురుషుడు చేసే పని అని కాదు, ఇక్కడ పురుష కార్యం కాదు, పురుషకారం అంటే అనుగ్రహము. ఈ అనుగ్రహం మూడు రకాలుగా ఉంటుంది, ఆచార్య పురుషకారం, పిరాట్టి పురుషకారం, పెరుమాళ్ పురుషకారం అని. పిరాట్టి అంటే అమ్మవారు, తాయి అన్న, పిరాట్టి అన్న అమ్మవారు. ముందు ఆచార్యులు వారు అనుగ్రహించాలి, తర్వాత అమ్మవారు అనుగ్రహించాలి. అమ్మవారి అనుగ్రహం లభించిన తర్వాతే స్వామి మన్ని అనుగ్రహిస్తాడు. అందుకని అమ్మతో కూడి ఉన్న స్వామి పాదాలని ఆశ్రయించాలి. శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపద్యే అని శ్రీమన్నారాయణమూర్తి పాదములను ఎల్లవేళలా శరణాగతి చేస్తూ ఉండాలి. ఈ సంప్రదాయంలో అమోఘమైన మంత్రాలు మూడు ఉన్నాయి. ఒకటి తిరుమంత్రం, రెండవది ద్వయమంత్రం, మూడవది చరమ మంత్రం. ఆ తిరుమంత్రానికి శుచి శుభ్రత మడి ఆచారం కావాలి. ద్వయమంత్రానికి ఎప్పుడు ఎక్కడ ఉన్నా నిరంతరం చేసుకునేది ద్వయమంత్రం. ఆ ద్వయమంత్రమే శ్రీపాదముల యొక్క శరణాగతి. ఆ అమ్మవారి వైభవాన్ని చాటేటటువంటి పాశురం ఈ 18వ పాశురం. 17 పాశురాలు పూర్తయినాయి, ఆచార్య అనుగ్రహం లభించింది. తర్వాత లభించవలసినది పిరాట్టి పురుషకారం, అమ్మవారి అనుగ్రహం. కనుక ఈ పాశురంలో విశేషంగా అమ్మవారి వైభవాన్ని చాటేటటువంటి అంశాలను ఆ గోదా అమ్మవారు ప్రస్తావించి మనకి చెబుతున్నారు. అమ్మవారంటే ఎవరు? శ్రీమన్నారాయణమూర్తి చెంత ఉండే తల్లి శ్రీ. శ్రీ అన్న పదానికే అనేక విధాలైనటువంటి అర్థాలున్నాయి. ఆ అర్థాలను కూడా మనం పాశురం తర్వాత తెలుసుకుందాం. ఉందు మదగణిత నోడానే తోల్వలియన్ నందగోపాలన్ మరుమకళే నప్పినాయ్ కందం కమజుం కుశలీ కడై తిరవాయ్ వందుయంగుం కోశి అశైతనకాన్ మాధవి పందల్ మేల్ పల్కాల్ కుయిలినంగల్ కువినకాన్ పందార్ విరలి ఉన్మైతునన్ పేర్పాడ శందామరై కయ్యాల్ సీరారు వళయొళిప్ప వందు తిరవాయ్ మగిషిందు ఏలోరెంబావాయ్ ఉందు మదగళితన్. ఉందు బాగా మదగళితన్ మదం. మదము అంటే మదజలాన్ని ఉందు బాగా కారుస్తున్నటువంటి కళితన్ ఏనుగు వంటి బలము కలిగినవాడు. ఏనుగులకి మదజలం కారుతున్నంత వరకు బలం బాగా ఉంటుంది. ఆ దానికి వయస్సు అయిపోయిన తర్వాత మదజలం కారటం తగ్గిపోతే బలం తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి ఏనుగు వంటి బలం కలిగినవాడు వెనుతీయనటువంటి ఓడాదే తోల్వళీయన్. వెనుతీయనటువంటి తోల్వళీయం మంచి భుజబలము కలిగినటువంటి వాడు. ఈ భుజబలం కలిగినటువంటి వాడు ఎవరు? నందగోపాలన్. నందగోపుని యొక్క మరుమగళే కోడల. స్త్రీకి వివాహమైన తర్వాత చెప్పుకునేటప్పుడు భర్త పేరు కంటే మామగారి పేరు ముందు చెప్పుకోవాలి. పల్లెటూళ్ళల్లో ఫలానా వారింటి కోడలు అంటారు, అల్లుడు వస్తే వాళ్ళ ఇంటి అల్లుడు అంటారు. అలాంటి సంప్రదాయం ఒకప్పుడు ఉండేది. ఇవాళ భర్త పేరు కంటే ముందు వాళ్ళ పేరు చెప్పుకుని వాళ్ళ తర్వాత భర్త, ఆ తర్వాత పరంపర వచ్చింది. సీతమ్మని రావణాసురుడు తీసుకుని వెళుతున్నప్పుడు కూడా ఆవిడ పెద్ద పెద్దగా కేకలు వేసేటప్పుడు ఏ జనకత్మజన్ దశరథేశ్వరు కోడల రాము భార్య అని తన తండ్రి యజ్ఞయాగాదులు చేసి విదేహుడు కనుక తండ్రిని స్మరించింది. ఆత్మజను అని చెప్పింది, శరీరం నుండి పుట్టిన తనూజ కాదు, దశరథుని మహారాజు యొక్క కోడలిని అని చెప్పుకుంది. ఇది సంప్రదాయం. ఈ సంప్రదాయం తెలిసిన వాళ్ళు కనుక నందగోపాలుని యొక్క నందగోపుని యొక్క కోడలా అంటున్నారు. కందం కమశం, కందం మంచి సువాసన, అదే గంధం అంటాం మనం. కందం అన్నారు తమిళంలో. కమళం అంతటా కూడా వ్యాపిస్తుంది వాసనని, మనం అదిమి పెట్టి ఆపలేం. మూత పెట్టి కొంచెం ఆపటానికి ప్రయత్నం చేస్తే మూత తీస్తే మరింతగా ఒక్కసారి వస్తుంది. అదే మూత వదిలేస్తే దానంతా వ్యాపించి వ్యాపించి ఆ వాసన యొక్క గట్టితనము ఘాటుతనము తగ్గిపోతూ ఉంటాయి. అలా చక్కటి కేశపాశము కలిగినటువంటిది నప్పిన్నాయ్ ఓ నీలాదేవి కడై తిరవాయ్ గడియ తీయవలసినది.
ఇవాళ అమ్మవారిని మేలుకొల్పుతున్నారు. ఈ నీలాదేవి పరమ పదంలో ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. నీలాదేవిని కృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్నట్టుగా కూడా మనం ప్రమాణాల ద్వారా మొదటి రోజున చెప్పుకున్నాం. నీలాదేవి యొక్క గొప్పతనాన్ని ఆ నీలాదేవిని ఇవాళ మేలుకొల్పుతున్నారు. ఎంగుం కోషి అశై తనకాన్ ఎంగుం వందు ఎంగుం ఎంగుం అంతటా కూడా కోషి కోళ్ళు వందు వచ్చి అశై తనగాన్ కూస్తున్నాయి. కోళ్ళు కూస్తున్న ఈ తెల్లవారుజామకి మామూలుగా గ్రామాలలో చెప్పుకునేటటువంటి ఒక గుర్తు. ఆ కోడి జాము జాముకి కూస్తుంది. కొక్కరోకో అంటంలోనే ఒకటి రెండు మూడు నాలుగు కోళ్ళు పెడుతుంది, నాలుగో జాము అయినట్టు మనకి తెలుస్తుంది. ఒక పక్కన కోళ్ళు కూస్తున్నాయి, మరొక పక్కన మాధవి పందల్ మేల్ మాధవి తీగ అల్లుకున్న పందిరి మీద కుయిలింగన్గాన్ కుయిల్ ఇనంగల్ కుయిల్ ఇన్ గొంతు విప్పి కోయిలలు గుంపు కూస్తున్నాయి. ఎన్నిసార్లు కూస్తున్నాయి? పల్కాల్ చాలాసార్లు, పలుమార్లు కువినగాన్ కూస్తున్నాయి. మాధవి తీగ అల్లుకున్న పందిరి మీద కూర్చున్న కోయిలలు ఒకటికి రెండు సార్లు కూస్తున్నాయి. పందార్ విరలి పందు ఆర్ విరలి బంతిని చేతిని పట్టుకున్నటువంటి వ్రేళ్ళు కలిగినదాన అమ్మవారు ఆడి ఆడి వచ్చి ఆ చేతిలో ఉన్న బంతిని కూడా విడవకుండా అలాగే పెట్టుకుని నిద్రపోతున్నారు. ఆ మధురమైన సన్నివేశాన్ని చూశారు. చూసి ఉన్మైతు నన్ పేర్పాడా నీ బావని కీర్తించటానికి వచ్చాము, కనుక నీవు కూడా నిద్ర లేవాలి. నీవు నిద్రలేచి తలుపు తీయాలి ముందు. ఆ ఎలా తీయాలి? శిరారు వళయొడిప్పా శిరార్ అధికమైనటువంటి ప్రకాశం ఉంది. ఆ ప్రకాశం ఏంటి? దగదగలాడుతున్నాయి వళయి గాజులు. ఒలిప్పా పెద్దగా శబ్దం చేసేటట్టుగా వందు నడిచి వచ్చి శందా మరై కయ్యాల్ ఎర్ర తామరల వంటి నీ చేతులతో మగిజిందు సంతోషంతో తెరవాయ్ గడియ తీయాలి. ఇది వీళ్ళు కోరుకుంటున్నది. అమ్మవారికి అయ్యవారికి అవకాశమే లభించలేదు, ఏదో అవకాశం లభించింది. ఆవిడ మైమరచి నిద్రపోతున్నది. నిద్రపోతున్నటువంటి అమ్మవారిని మేలుకొల్పుతున్నారు. ఈ నీలాదేవి కూడా లక్ష్మీదేవి కనుక ఈ నీలాదేవిని స్మరిస్తే లక్ష్మీదేవిని స్మరించినట్లే కాబట్టి ఇది అమ్మవారిని ఆశ్రయించటం. ఈ పాశురం రోజున విశేషంగా అమ్మవారికి కుంకుమ పూజలు చేయటం అనేది సంప్రదాయంలో కనపడుతున్నది. ఎందుకంటే లక్ష్మికి ప్రతిరూపంగా గోదా అమ్మవారి చిత్రపటాన్ని ఉంచుకుని ఈ పాశురాన్ని చదువుకుని అష్టోత్తరం చేసుకుంటే ఎన్ని విధాలో లాభాలు కలుగుతున్నాయి. అమ్మవారు తలుచుకుంటే ఇంకా కొదమే ఉంది, ఏది కావలసిన వాళ్ళకి అది ఇస్తుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం లభించటమే ధనం లభించటం. పేదవాడికి పెనిధి దొరికింది అని తెలుగులు అనుకుంటూ ఉంటాం. పెద్ద నిధి దొరికితే వాడి ఆనందానికి అవధులుండవు. రాజ్యం లేనివాడికి రాజ్యమే నిధి, చదువు రానివాడికి చదువు అబ్బితే నిధి. ఇలా ఏ చదువు కావాలన్నా ఏ విధమైనటువంటి ప్రయోజనం కావాలన్నా మనకి లక్ష్మీదేవిని కూడా ఎనిమిది విధాలుగా వర్ణించారు. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, ధనలక్ష్మిగా. మరి ఏ రకంగా ఆదుకున్నా ఆవిడే ఆదుకోవాలి. కనుక ఆ అమ్మవారికి ఇష్టమైనటువంటిది కుంకుమ కనుక కుంకుమతోటి పూజ చేయటం అనేది ఒక సంప్రదాయం. ఈ సంప్రదాయంలో కూడా మొట్టమొదట ఏనుగులను వర్ణించారు. అమ్మవారికి గజవాహన సేవ ఉంటుంది. పద్మావతి అమ్మవారికి మనం ఉత్సవాలలో గమనిస్తూ ఉంటాం. గజవాహన సేవ చాలా ముఖ్యమైనది. ఆ గజవాహనంతో ఉన్నటువంటి అమ్మవారిని దర్శిస్తే ఐశ్వర్యం బాగా లభిస్తుంది. గజాంతం ఐశ్వర్యం అని ఒకప్పుడు ఐశ్వర్యానికి హద్దు ఏమిటి అంటే ఏనుగులు ఇంట్లో ఉండటం అని చెప్పుకునేవాళ్ళు. ఆ ఏనుగు భద్రం అన్నమాట. అందుకనే మామూలుగా ఏనుగైతే మదం కారుస్తూ మొద్దుగా ఉంటుంది. అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి ఆ ఏనుగులకు మొద్దుతనం పోయింది. అమ్మవారి దగ్గరున్న ఏనుగులకు మొద్దుతనం లేదు. అవి దిగ్గజములు కనుక అమ్మవారు ఆవిర్భవించంగానే చక్కటి రత్న ఖచ్చితమైనటువంటి కుంభాలతోటి అభిషేకం చేసింది మొట్టమొదట ఏనుగులే కాబట్టి ఏనుగులంటే అమ్మవారికి చాలా ప్రీతి. మనం అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవికి శ్రావణ మాసంలో లేక విశేషమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున కనుక పూజ అంతా అయిపోయిన తర్వాత నమస్కారం చేసి అమ్మ మళ్ళీ నువ్వు వచ్చిన చోటికి వెళ్ళిపో, మళ్ళీ వద్దు కానివని ఏ దేవతనైనా ఆహ్వానం చేస్తాం, మళ్ళీ ఉద్యాపన చేయటం అంటాం, పంపించి వేస్తూ ఉంటాం. అలా పంపించే ముందు ఒక కోరిక కోరుకుంటాం లక్ష్మీదేవిని. యాస పద్మాసనస్థ విపుల కటితటి పద్మపత్ర ఆయతాక్షి అమ్మవారిని వర్ణించి అటువంటి ఆ తల్లి ఈ దిగ్గజముల చేత అభిషేకాన్ని పొందుతున్న తల్లి నా ఇంట్లో స్థిరంగా ఉండాలి,
మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త అన్ని విధములైన శుభములను అనుగ్రహిస్తూ మా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అనుకుంటాం. ఈ పాశురంలో మరొక విశేషం ఏమిటి అంటే ఈ పాశురాన్ని ఎక్కువగా రామానుజాచార్యుల వారు పఠనం చేస్తూ ఉండేవారట. తిరుప్పావై జీయరు అని ఆయనకి పేరు. తిరుప్పావైని చదువుకుంటూ ఈ పాశురాన్ని చదువుకుంటూ వారు గురువుగారింటికి వచ్చేసరికి వాళ్ళ గురువుగారి అమ్మాయి తలుపు తీయటం, ఈ పాశురాన్ని భావన చేస్తున్నటువంటి అమ్మవారి వలె ఆయనకి దర్శనం ఇచ్చేసరికి ఆ ఆనంద పారవశ్యంతో సొమ్మసిల్లి ఆయన పడిపోయారు నేల మీద. గురువుగారు వచ్చి వాళ్ళ అమ్మాయి అత్తుళ్ళాయమ్మ అంటారు, అమ్మాయి ఏం జరిగింది అని అడిగితే అప్పుడు రామానుజుని నోటి వెంట ఏం మాటలు వినపడ్డాయి నీకు తలుపు తీసేటప్పుడు అని అడిగారట అమ్మాయిని. అడిగితే నాన్న ఉందు మొదగలిత్త పాశురం చదివారు అందిట, అయితే అమ్మవారి సాక్షాత్కారం అయిందని మంత్రజలాన్ని ప్రోక్షణ చేసి మళ్ళీ ఈ స్పృహ కల్పించారు వారి గురువు గారు. అందుకని ఈ పాశురాన్ని మనం చదువుకుంటే లక్ష్మీదేవి మనకి ఏదో ఒక ముత్తైదో రూపంగా తప్పనిసరిగా దర్శనమిస్తుంది, మనని అనుగ్రహిస్తుంది. గజాంతం ఐశ్వర్యం కనుక ఉందు మదగళిత్త అని మొదలుపెట్టారు. మద జలములు అంటే మద జలాన్ని కారుస్తున్న ఏనుగు వంటి బలం కలిగినవాడు, మద జలాన్ని కారుస్తున్న ఏనుగులతో పోట్లాడగలిగినవాడు, ఆ మద జనం కారుస్తున్న ఏనుగులు కలవాడు. మూడు అర్థాలు చెప్పుకోవాలి. ఏమండి వీళ్ళు గోపాలకులు కదా, గోవులే కదా, ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని మనకి మళ్ళీ సందేహం కలుగుతుంది. సందేహం కలిగితే ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం బహూకరించాడు ధర్మరాజు కంటే, ఏనుగులను తెచ్చి ఇచ్చాడండి. చాలా తెలివిగలవాడు. అందుకని ఒక ఏనుగుని కాదు, ఎన్ని ఏనుగులు ఇచ్చాట, 14,000 ఏనుగులను ఇచ్చాట. అవి మేపుకునేసరికి ధర్మరాజు హస్తినాపురమంతా సరిపోదు కట్టేసుకోవటానికి, అంత గజబలాన్ని సమకూర్చాడు. అంటే 14,000 ఇచ్చాడు అంటే వీళ్ళకి ఎంత ఉంది, మనం ఉన్న దాంట్లో కొంత ఇస్తాం, అంతా ఇవ్వం కదా, ఎంత గొప్పవాళ్ళం అనిపించుకుంటున్నా మనకి 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇస్తాం మహా ఇస్తే, మరి 14,000 ఏనుగులను ఇచ్చాడు. ఈ ఏనుగులు ఎట్లా ఉన్నాయిట, వాటి చక్కగా సర్వాభరణాలు తీసుకొచ్చాడు. ఇవాళ గోదానం చేయాలి అంటే గిట్టల మీద బంగారం, కొమ్ముల మీద తీగ మాత్రం పెట్టి ఏదో ఒక వస్త్రాన్ని కప్పి పిండుకోవటానికి పాల చెంబు, మంచినీళ్ళు పుడితి పెట్టుకోవటానికి బకెటా ఇస్తున్నాం, ఇచ్చి బాగా చేసాం అనుకుంటున్నాం. గోదానం చేయటం అంటే అంత సులభమైన పని కాదు, దానికంటే గృహదానం చేసుకోవటం మంచిది. ఓ 30 లక్షలో, 40 లక్షలో, 10 లక్షల్లోనో రేకుల షెడ్ అన్నా వేసి. ఎందుకని గోదానం అసాధ్యము అంటే, ఒక గోవుని మనం ఇచ్చినప్పుడు ఆ గోవు మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో తెల్లనివి, అన్ని పాపాలు మనని విడిచి వాళ్ళని చుట్టుకుంటాయి. ఈ ఇచ్చినవాడు ఏం చేయాలి, ఇన్ని పాపాలు పోవాలంటే గోవుతో పాటు గోవుకి గ్రాసం ఇవ్వాలి. చెంబు ఇచ్చి ఏదో 100 రూపాయలు 200తో సరిపెట్టుకోకూడదు, అది తినడానికి మేత ఒక ఎకరం పొలం రాయాలి. ఈ గోవుని కాపలా కాయటానికి ఒక పనివాడిని ఇవ్వాలి, గోవుకు ఒక పాక ఇవ్వాలి. ఈ గోవు ఇట్లా ఊరుకోదు, సంవత్సరానికి ఒక దూడను పెడుతూ ఉంటుంది, ఆ సంతానానికి ఇవ్వాలి. ఇవన్నీ లెక్క వేసుకుంటే కోట్లల్లో ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం అంత చెయ్యలేక, మనం కూడా తెలివిగల వాళ్ళం కనుక ఏ గోశాలకు వెళ్ళి వాడికి 5,000, 10,000 ఇచ్చి ఆవును తెచ్చుకుని మళ్ళీ వాడికే దానం చేసేస్తున్నాం. అంత గొప్ప శక్తి కలిగినటువంటిది గోవు. ఎన్ని నల్లగొడ్లున్నా ఒక్క తెల్లగొడ్డు ఇంట్లో ఉంటే ప్రయోగాలు కూడా పారవు ఇంటి మీదకి. అంత శక్తి ఉన్నది గోమాతకి. గోవుకు సేవ చేస్తే సంతానం కలిగింది దిలీప మహారాజు గారికి. కనుక ఆ గోసేవలో భాగం పంచుకున్నవాడు, గోవులను అలరింపచేసినవాడు కృష్ణ పరమాత్మ, మరి తీసుకొచ్చి ఏనుగులను ఇచ్చాడు. ఈ ఏనుగులకు ఒంటి నిండా ఆభరణాలు తీసుకుని వస్తే ఆభరణాల కాంతులు జిగేలు జిగేలు అని కనపడుతూ ఉంటే సూర్యకిరణాల కాంతి తగ్గిపోయింది, అంత గొప్ప ఆభరణాలు పెట్టాడు. మరి ఆయన దగ్గర మరి ఎన్ని 1,000,000,000,000 ఉన్నాయో మనకు తెలియదు. మన ఊహకి, ఇప్పుడు మనం చెప్పుకున్న సంఖ్యకి అసలు ఎక్కడా ఊహకు అందనటువంటి విషయం చాలనటువంటిది. మందిత సూర్యరశ్మి రుచి మన్మణిహార చెయ్యంబుతో కటస్యంది సుగంధి దాన జల సంపదను పెడువాని దేవకీ నందనుడిచ్చే ప్రీతి 14,000 గజంబులు. స్పష్టంగా చెప్పారు నన్నయ్య గారు, 14,000 ఏనుగుల్ని తీసుకొచ్చి ఇట్లా ఇచ్చాడు, ఆ కాంతికి సూర్యకాంతి కూడా వెలవెలపోయింది అని. అంత సంపద కలిగినటువంటి వాడు, అంత సంపద కలిగిన వాడి కోడలు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి కోడలుగా రాదలుచుకోగానే సంపద దానంతరం ముందే వచ్చి కూర్చుంది. మరి అమ్మవారు అలిగి వెళ్ళిపోతే సంపద ముందే వెళ్ళిపోతుంది, ఆవిడికి ఆగ్రహం వచ్చిందంటే వెళ్ళిపోతుంది. చిన్నమ్మ వెళ్ళిపోతే పెద్దమ్మ వచ్చి ఇంట్లో తిష్ట వేస్తుంది. ఇంటికి జ్యేష్ఠ పొరుగు శ్రీ మహాలక్ష్మి అని తెలుగులో సామెత కూడా ఉంది. ఇంట్లో ఏ పని చేయరు, ఊరందరికీ ఉపకారం చేసి వస్తూ ఉంటారు. అక్కడ ఉపకారం చేసి వచ్చి ఇక్కడ అలసిపోయి అమ్మో అయ్యో అని ఇంటో వాళ్ళని సేవ చేయమంటే, నువ్వు నాకు ఇంట పనిచేసావో నీకు చేయడానికని అమ్మ 4 వడ్డిస్తుంది అన్నం బదులు సరిపోతుంది అక్కడికి. అలాంటి పరిస్థితి అమ్మ మరి ఈ నందగోపునికి కోడలుగా వచ్చేసరికి నీడాదేవిగా అంత సంపద ఆయనకు వచ్చేసేసింది. ఈ ఏనుగునకు ఆచార్యుడికి
పోలికలు, ఏనుగునకు పరమాత్మకి పోలికలు చెప్తున్నారు. వాటిలో మనం ఒకటి రెండింటిని గుర్తు చేసుకుందాం. ఏనుగు చాలా బలమైనటువంటిది, కానీ ఒక స్తంభాన్ని కట్టేస్తే కట్టుబడి ఉంటుంది. పరమాత్మ అనే ఏనుగు భక్తి అనేటటువంటి వాడి కట్టుబడి ఉంటాడు. అలాగే ఏనుగు మావటివాడి చేతి అదుపు ఆజ్ఞలో ఉంటుంది. మావటివాడు ఎలా చెప్తే అలా చేస్తుంది. ఇవాళ మనం దేవాలయాల దగ్గర కూడా ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళు నెత్తిమీద తొండం పెడుతుంది. మనం వెళ్ళి వరుసలో నుంచున్నా అది తొండం పెట్టదు, డబ్బులు ఇవ్వాలి, అతను చెప్పాలి, మావటీయుడు పెడుతుంది. అలా స్వామి కూడా ఆచార్యుడు వారు ఎవరికి మోక్షం ఇవ్వమంటే వాళ్ళకి ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. ఏనుగు మావటివాడికి కట్టేయటానికి తాడు తన తొండంతో తీసి అందిస్తుంది. అలాగే పరమాత్మ కూడా భక్తి అనే త్రాడుని భక్తులకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఏనుగు మావటివాడు తన మీదకి ఎక్కాలి అంటే ముందు కాళ్ళు వంచి కూర్చుని ఎక్కించుకుంటుంది. అలాగే పరమాత్మ తనని పొందదలుచుకున్న వాడికి తన పాదాలనే ఆశ్రయంగా ఇస్తాడు, తన చెంతకి రప్పించుకుంటాడు. ఇట్లా ఎన్నో పోలికలు పరమాత్మకి ఏనుగునకు ఉన్నటి వాటిని మన పూర్వాచార్యులు వ్యాఖ్యానాలలో మనకి అందజేశారు. కందం కమశంకుశలి కేశపాశాన్ని వర్ణిస్తున్నారు. అమ్మవారి కేశపాశం మంచి సుగంధభరితంగా ఉందిట. ఈ విషయంలోనే కాళహస్తి మహాత్మ్యంలో చిన్న తగాదాలు, దాని మీద శాపాలు, ఆ శాపాలకు విమోచనలు, ఒక కథ జరిగింది నత్కీరుని వృత్తాంతంలో. ఇక్కడ అమ్మవారి కేశపాశం సుగంధభరితంగా ఉంది. ఎందుకని ఉంది? ఇవాళ మనం సుగంధం కావాలంటే మనకి స్వతసిద్ధంగా లేదు కనుక ఏదో మంచి వాసన వచ్చే నూనెలు రాసుకుని సుగంధాన్ని చేసుకుంటున్నాం. అమ్మవారికి సుగంధభరితమైన వస్తువులు రాసుకునవలసిన పని లేదు. ఆమె ఎక్కడుంటే అక్కడ సుగంధం ఉంటుంది. పద్మగంధిని అన్నారు అమ్మవారు. అమ్మవారు పద్మంలో పుట్టింది, పద్మపు సువాసనను వెదజల్లుతూ ఉంటుంది. ఈ అమ్మవారికి ఈ సౌగంధ్యం అంటే ఈ మంచి వాసన ఎట్లా వచ్చింది అంటే పరమాత్మతో కలిసి ఉన్నది. పరమాత్మ ఎలాంటి వాడు? సర్వగంధ సర్వరస అనే వేదం పరమాత్మ మంచి సుగంధ స్వరూపంగా వర్ణించింది. ఈనాడు మంచి జాతి పాములు అసుర సంధ్య వేళ పుట్టలో నుంచి బయటికి వస్తే మనం వర్ణించటానికి వీలు లేదు. ఇదమిద్ధంగా చెప్పటానికి అంటే ఈ వాసన ఇలా ఉంది అని చెప్పటానికి వీలు లేని ఒక సువాసన వస్తుంది ఆ పాము కదిలితే. అలా మరి సర్పములకు జాతి వాటికే ఇలాంటి ఉంటే పరమాత్మ దగ్గర ఎంత దివ్య సుగంధం ఉంటుంది. ఆ పరమాత్మను నిరంతరం భావన చేస్తూ ఆలోచిస్తున్నందువలన అమ్మవారి కేశపాశానికి కూడా అంతటి సుగంధం అబ్బింది. అలాంటిది నీవు తలుపు తీయాలి. తలుపు మనకెవరైనా వస్తారు, తలుపు కొడతారు. మనం ఇంట్లో పడుకున్నప్పుడు తలుపు తీసే విధానాలు రకరకాలుగా ఉంటాయి. మనకి నిద్రాభంగం అయిందనుకోండి, చాలా విశుద్ధిగా వెళ్ళి తలుపు పెటామని లాగుతాం. ఆ లాగినప్పుడు గడియ సందున వేళ్ళు పడి నలుగుతూ ఉంటాయి. సరే తన కోపమే తన శత్రువు అనుకుని మెదలకుండా నోరు మూసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అలా కోపంగా తీయకూడదు. నువ్వు తలుపు తీస్తూ ఉంటే వయ్యారంగా నీ చేతికి ఉన్న గాజులు గలగలగల మోగాలి. మోగితే ఆ ధ్వని మాకు తెలియాలి. నువ్వు తలుపు తీసే విధానం మేము తెలుసుకోవాలంటే ఈ మోత మాకు ప్రమాణము కనుక నీవు తలుపు తీయి. ఎందుకని తలుపు తీయాలి? ఒక పక్కన కోయిలలు కూస్తున్నాయి, మరొక పక్కన కోళ్ళు అరుస్తున్నాయి. ఇక్కడ కోళ్ళు కోయిలలు రెండింటినీ చెప్పారు. కోళ్ళు ఆచార్యుల వారుట, కోయిలలు ఆళ్ళవారు. ఏమండి మీకు పని లేదా? ఎవరిని పడితే వాళ్ళు ఆచార్యుడు ఆచార్యుడు అని మొత్తుకుంటున్నారు అంటే ఆచార్యుడైన వాడు ఏం చేస్తాడు? మంచిని మాత్రమే బోధించాలి. కోడి ఏం చేస్తుంది? మనం వజ్రాలు అక్కడ పెట్టినా వజ్రాలు తినదు, తనకు కావలసిన ధాన్యపు గింజల్ని లేక చిన్న చిన్న పురుగుల్నే తింటుంది. ఇది వజ్రం కదా, ఇది తిందాము లేదా ముక్కును గరుచుకుపోయి ఎవరికైనా ఇద్దాము, వాళ్ళని బాగు చేద్దాం ఈ ఆలోచన లేదు. అలాగే శాస్త్రం అనేటటువంటి సముద్రాన్ని ఇది మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు అందించేవాడు ఆచార్యుడు. అంటే గుణదోషములను విమర్శ చేసుకుని కావలసిన దాన్ని స్వీకరించి మనకు అక్కరలేని ఎంత విలువైనా వదిలిపెట్టే లక్షణం గురువుగారిలో ఉంది కనుక కోడిని గురువుగారితో పోల్చారు. కోయిలలు పరభృతములు అంటారు. అవి గుడ్డు పెడతాయి కానీ పొదగలేవు. ఈ గుడ్డు తీసుకెళ్ళి కాకి గుట్లో పడేస్తే కాకి పొదిగితే పెద్ద అయిన తర్వాత కూతని బట్టి ఓహో ఇది మన పిల్ల కాదని నెట్టేస్తుంది. అందుకని కాకిని కోకిలని ఎలా తెలుసుకోవాలండి రెండు నల్లగా ఉన్నాయంటే కూతని బట్టి తెలుసుకోమన్నారు. దీని లక్షణం అలా ఉంటుంది. ఇంకా మాధవి పందల్ మాధవి లత. మాధవి అంటే మహాలక్ష్మి అమ్మవారు. ఆ అమ్మవారిని అనన్య శరణంగా శరణించి నీవే తప్ప దిక్కు లేదు అని అన్నాడు గజేంద్రుడు. అన్నాడు నీవే తప్ప నితఃపరం వెదుగమన్ని పన్ తగున్ దీను నిన్ అని కేక వేసినట్లు అమ్మనే కనుక మనం నమ్ముకున్నట్టయితే అమ్మ అనుగ్రహిస్తుంది. ఈ అమ్మ ఎలా ఉంది?
బంతి ఆట ఆడి అలసిపోయింది పూలబంతి ఈ పూలబంతి దేనికి సంకేతము భూమండలానికి సంకేతం భూమి ఎలా ఉంటుంది గుండ్రంగా ఉంటుందని చెప్తున్నారు ఆ గుండ్రమైనటువంటి భూమిని మొత్తాన్ని ఆ స్వామి సన్నిధిలో ఉండి పరిపాలించగలిగిన తల్లి ఈ తల్లిని నిద్ర మేల్కొల్పితే ఆ తల్లికి ఇష్టమైన వాళ్ళు ఎవరు శ్రీమన్నారాయణ మూర్తి అందుకనే ఇప్పుడు మీ బావగా ఉన్నాడు మనం మొట్టమొదట్లో చెప్పుకున్నాం ఈయన కుంభకుడి యొక్క కూతురు నీలాదేవి అని యశోద యొక్క తమ్ముడి కూతురు అని అందువలన బావ అయినాడు నీలాదేవికి ఈ నీలాదేవి మీ బావతో కలిసి మనమందరం కూడా చక్కగా మీ బావ కీర్తిని చాటుదాం నీ కూడా మాకు సహకరించు మీ బావ యొక్క దర్శనాన్ని కల్పించు అని అమ్మవారిని ఆశ్రయించారు గనక ఈ అమ్మవారు పూలబంతిని పట్టుకోవటంలో సౌకుమార్యము మెత్తదనం తెలుస్తున్నది సౌగంధ్యము కేశపాశం ద్వారా మనకు తెలుస్తున్నది ఇలా ఇందులో అనేక విషయాలను చెబుతూ ప్రధానంగా శ్రీని ప్రార్థించారు శ్రీ అన్న పదానికి ఆరు అర్థాలు చెప్పారు శ్రేయతి అంటే తాను పరమాత్మను ఆశ్రయిస్తుంది తనను ఆశ్రయించిన వాళ్ళని రక్షించమని పరమాత్మకు చెప్తుంది తాను వింటుంది శృణోతి శ్రావయతి వింటుంది వినిపిస్తుంది మన మరలన్నీ ఇంకొకటి హింసిస్తుంది పండిస్తుంది పాపాన్ని హింసిస్తుంది పుణ్యాన్ని పండిస్తుంది ఇలా ఆరు లక్షణాలు ఉన్నాయి కనుకనే సుప్రభాత సేవలో కూడా పెద్దపీట అమ్మవారికి వేసి ఆ తవ సుప్రభాత మరవిందలోచనే జగతి ప్రసన్న ముఖ చంద్రమండలే అని తవ సుప్రభాతం అరవిందలోచనే అని అమ్మవారికి ముందు సుప్రభాత సేవ చేశారు అలాంటి సుప్రభాత సేవని ఈ పాశురంలో అమ్మవారు మనకి నీలాదేవిని మేలుకొలిపి తెలియచేశారు ప్రధానంగా ఇందులో ఐశ్వర్యాన్ని సూచించేటటువంటి గజముల ప్రస్తావన నీలాదేవిగా అవతరించిన లక్ష్మీ అమ్మవారి వైభవం వర్ణించినందువలన ఈ పాశురాన్ని చదువుకుంటే అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది గతంలో నమ్ముకుని చేసుకున్న వాళ్ళకి కలిగింది ఇప్పుడు చేసుకోబోయే వాళ్ళకు కూడా కలుగుతుంది అని 100% నేను నమ్ముతూ మిమ్మల్ని కూడా నమ్మమని చెబుతూ మాదృశా కించన త్రాణ బద్ధ కంకణ పణయే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం.